ఫస్ట్ క్వశ్చన్, నిజాం ప్రభుత్వం భారత ప్రభుత్వంతో యథాతథ స్థితి ఒప్పందం చేసుకున్న తేదీ. ఆప్షన్ ఏ నవంబర్ 29, 1947, ఆప్షన్ బి నవంబర్ 19, 1947, ఆప్షన్ సి నవంబర్ 24, 1947, ఆప్షన్ డి నవంబర్ 22, 1947. Your time starts now. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ నవంబర్ 29, 1947. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ రాజ్యంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు. ఆప్షన్ ఏ 1953, ఆప్షన్ బి 1952, ఆప్షన్ సి 1951, ఆప్షన్ డి 1950. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1952. నెక్స్ట్ క్వశ్చన్, గోర్వాలా కమిటీ దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ భూ సంస్కరణలు, ఆప్షన్ బి జాగీర్దారీ వ్యవస్థ, ఆప్షన్ సి ఇతర సంస్కరణలు, ఆప్షన్ డి ఆర్థిక నిశ్చలత. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఆర్థిక నిశ్చలత. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ రాష్ట్రంలో రక్షిత కౌలుదారుల చట్టం ఎప్పటి నుంచి అమల్లో ఉంది? ఆప్షన్ ఏ జనవరి 1950, ఆప్షన్ బి డిసెంబర్ 1949, ఆప్షన్ సి మార్చ్ 1950, ఆప్షన్ డి ఏప్రిల్ 1950. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జనవరి 1950. నెక్స్ట్ క్వశ్చన్, మాతృభాషలో విద్యాబోధన ప్రవేశపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం. ఆప్షన్ ఏ తమిళనాడు, ఆప్షన్ బి మహారాష్ట్ర, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి కర్ణాటక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖను ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఆప్షన్ ఏ 1955 జూలై 1, ఆప్షన్ బి 1954 జూలై 1, ఆప్షన్ సి 1956 జూలై 1, ఆప్షన్ డి 1952 జూలై 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 1955 జూలై 1. నెక్స్ట్ క్వశ్చన్, ముల్కి ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ ఏ వరంగల్, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి కరీంనగర్, ఆప్షన్ డి నల్గొండ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ వరంగల్. నెక్స్ట్ క్వశ్చన్, హితరక్షణ సమితిని ఎవరు స్థాపించారు? ఆప్షన్ ఏ వెంకట రంగారెడ్డి, ఆప్షన్ బి వెంకట స్వామి, ఆప్షన్ సి పి రామాచారి, ఆప్షన్ డి హయగ్రీవాచారి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి పి రామాచారి. నెక్స్ట్ క్వశ్చన్, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకై నియమించిన కమిటీ. ఆప్షన్ ఏ ఫజల్ అలీ, Option B. Vanchu. Option C. Jagan Mohan Reddy. Option D. S.K. Dhar. Your time starts now. Correct answer is option D, S.K. Dhar. Next question. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రం. ఆప్షన్ ఏ ఆంధ్ర రాష్ట్రం, ఆప్షన్ బి జార్ఖండ్, ఆప్షన్ సి బీహార్, ఆప్షన్ డి ఉత్తరాంచల్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఆంధ్ర రాష్ట్రం. నెక్స్ట్ క్వశ్చన్. మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా మొదటి సభ ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ వరంగల్, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి కరీంనగర్, ఆప్షన్ డి నిజామాబాద్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Correct answer is option D, Nizamabad. Next question. Center for Telangana Studies ఎప్పుడు ఏర్పాటైంది? Option A 1994, Option B 1995, Option C 1996, Option D 1997. Your time starts now. Correct answer is Option D, 1997. Next question. తెలంగాణ జనసభ ఎప్పుడు ఏర్పడింది? ఆప్షన్ ఏ 1996, ఆప్షన్ బి 1998, ఆప్షన్ సి 1999, ఆప్షన్ డి 2000. Your time starts now. Correct answer is option B, 1998. Next question. Nirlu Nizalu Grantha Rachayita evaru? Option A, B. Prakash, option B. Sham Prasad Reddy, option C. Bhimaya, option D. R. Vidyasagar Rao. Your time starts now. Correct answer is option D, R. Vidyasagar Rao. Next question. Radical Students Union ఎప్పుడు ఏర్పడింది? ఆప్షన్ ఏ 1971, ఆప్షన్ బి 1972, ఆప్షన్ సి 1973, ఆప్షన్ డి 1975. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Correct answer is option D, 1975. Next question. కేంద్ర ప్రభుత్వం 6 సూత్రాల పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టింది? ఆప్షన్ ఏ 1973 జనవరి 18, ఆప్షన్ బి 1973 సెప్టెంబర్ 21, ఆప్షన్ సి 1973 నవంబర్ 12, ఆప్షన్ డి 1973 డిసెంబర్ 15. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 1973 సెప్టెంబర్ 21. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ ప్రాంతీయ సంఘం మొదటి అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ ఏ చొక్కారావు, ఆప్షన్ బి హయగ్రీవాచారి, ఆప్షన్ సి కె అచ్యుతరెడ్డి, ఆప్షన్ డి జేవి నరసింగరావు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Correct answer is option C, K Achyutareddy. Next question. Hyderabad Samsthana Mottam Vaishalyam Enta? Option A 82698 చదరపు మైళ్ళు. ఆప్షన్ B 82820 చదరపు మైళ్ళు. ఆప్షన్ C 84328 చదరపు మైళ్ళు. ఆప్షన్ D 76378 చదరపు మైళ్ళు. Your time starts now. Correct answer is option A 82698 చదరపు మైళ్ళు. Next question. విద్యార్థి మహాగర్జన పేరుతో విద్యార్థి మహాసభ ఎప్పుడు జరిగింది? ఆప్షన్ A 2010 జనవరి 3. ఆప్షన్ B 2010 ఫిబ్రవరి 12. ఆప్షన్ C 2011 ఫిబ్రవరి 8. ఆప్షన్ D 2011 మార్చి 26. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Correct answer is option A 2010 జనవరి 3. Next question. హైదరాబాద్ ముల్కీ ఉద్యమ ఘటనలపై వేసిన విచారణ కమిటీకి నాయకత్వం వహించింది ఎవరు? ఆప్షన్ A రామాచారి. ఆప్షన్ B హిమ్మద్బేగ్. ఆప్షన్ C జగన్ మోహన్ రెడ్డి. ఆప్షన్ D రాజగోపాల్ రెడ్డి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Correct answer is option C Jagan Mohan Reddy. Next question. తెలంగాణ మార్చ్ ఏ విధంగా జరుగుతుందని పిలుపునిచ్చారు? ఆప్షన్ A చైనా మార్చ్ తరహాలో. ఆప్షన్ B ఈజిప్ట్ మార్చ్ తరహాలో. ఆప్షన్ C గాంధీజీ దండియాత్ర తరహాలో. ఆప్షన్ D భారత స్వాతంత్రోద్యమం తరహాలో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Correct answer is option C గాంధీజీ దండియాత్ర తరహాలో. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణలోని ఓపెన్ కేటగిరీ పోస్టులను నాన్ లోకల్గా వక్రీకరించారని తెలిపిన కమిటీ ఏది? ఆప్షన్ A గిర్గ్లాని కమిటీ. ఆప్షన్ B జయభారత్ రెడ్డి కమిటీ. ఆప్షన్ C సుందరేషన్ కమిటీ. ఆప్షన్ D వాంచు కమిటీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Correct answer is option A Girglani committee. Next question. Telangana Rajaki Aike Karya Charana Samiti eppudu erpadindi? Option A 2009 నవంబర్ 21. ఆప్షన్ B 2009 డిసెంబర్ 7. ఆప్షన్ C 2009 డిసెంబర్ 24. ఆప్షన్ D 2010 జనవరి 24. Your time starts now. Correct answer is option C 2009 డిసెంబర్ 24. నెక్స్ట్ క్వశ్చన్. భారత యూనియన్లో హైదరాబాద్ రాష్ట్రం ఏ భాగంలో ఉంది? ఆప్షన్ A పార్ట్ A. ఆప్షన్ B పార్ట్ B. ఆప్షన్ C పార్ట్ C. ఆప్షన్ D పార్ట్ D. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. Correct answer is option B part B. Next question. నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ రాజ్ ప్రముఖగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? ఆప్షన్ A 1950 జనవరి 26. ఆప్షన్ B 1950 డిసెంబర్ 12. ఆప్షన్ C 1950 ఆగస్టు 15. ఆప్షన్ D 1949 ఫిబ్రవరి 6. Your time starts now. Correct answer is option A, 1950 January 26. Next question. Hyderabad Samsthanamlo Bharata Prabhutvam tana Agent General ga evarni niyaminchindi? Option A, B.P. Menon. Option B, Krishnaswamy Modiliyar. Option C, Ramachandra Pillai. Option D, KM Munshi. Your time starts now. Correct answer is option D, KM Munshi. Next question. Fazal Ali Commission eppudu erpatayindi? Option A, 1953 December 22. Option B, 1953 November 16. Option C, 1953 December 29. Option D, 1953 November 25. Your time starts now. Correct answer is option C, 1953 December 29. Next question. Pedda Manshula Oppandanpai enta mandi santakam chesaru? Option A, 6. Option B, 8. Option C, 10. Option D, 12. Your time starts now. Correct answer is option B, 8. Next question. UPA Prabhutvam Telangana Amshani Common Minimum Program lo eppudu cherchindi? Option A, 2004 October 24. Option B, 2004 June 14. Option C, 2004 May 26. Option D, 2004 November 8. Your time starts now. Correct answer is option C, 2004 May 26. Next question. Telangana Rashtra Samiti eppudu erpatayindi? Option A, 2001 March 18. Option B, 2001 April 24. Option C, 2001 March 26. Option D, 2001 April 27. Your time starts now. Correct answer is option D, 2001 April 27. Thanks for watching. మీ సమాధానాలను మరియు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరు టీసాట్ నుంచి ఎటువంటి కార్యక్రమాలను వీక్షించాలని అనుకుంటున్నారో ఈ క్రింది వాట్సాప్ నంబర్ ద్వారా మీ సందేశాలను పంచుకోగలరు. వాట్సాప్ నంబర్ 733 755 8051.